హాయ్ హలో, వెల్కమ్ టు అను ఇంటి వెంటలో. ఇప్పుడు సాంబార్ చేసుకోబోతున్నాము. సాంబార్కి బ్యాల్ ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కడిగి తీసుకోవాలి. కడిగి తీసుకున్నాము. ఈ బ్యాలలోకి వైట్న గ్లాస్ పోసి కుక్కర్ పైన గ్యాస్ పైన పెట్టేద్దాము. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. గ్యాస్ అంటించేసి గ్యాస్ పైన పెట్టేద్దాం స్టవ్. ఇది ఒక 5-6 విజయాలు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అంతలోకి కాయగూరలు కట్ చేస్తాము. క్యారెట్, 2 ముల్లంగి, 1 టమోటా, 1 ఉర్లగడ్డ, 1 పచ్చిమిరపకాయ, ఇవన్నీ కట్ చేసుకుందాము. ఇట్లా రౌండ్ కట్ చేయాలి. అన్నీ ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. చక్కగా కట్ చేయాలి, పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా ఇలా బిల్లాలు కట్ చేసుకోవాలి. పక్కని ఇలా చీల్చుకోవాలి. ఇలా చీల్చుకోవాలి. టమోటా పొడవు కట్ చేసుకోవాలి. ఎర్రగడ్డ చక్క కట్ చేసుకోవాలి ఇలాగే పొడవుగా. పండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి. ఈ కుజ్జు బాగా కలుపుకోవాలి. రసం కొంచెంసేపు నానితే వచ్చేస్తుంది. అది ఆవిరంతా పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఆగుదాము. ఈ ప్రెజర్ అంతా అయిపోయింది. ఇది స్నాక్ చేసుకుందాము. స్మాష్ చేద్దాము. అయిపోయింది. గ్యాస్ అంటించుకుందాం. గ్యాస్ అంటించుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాము.
ఓకేనా? క్యారెట్, ముల్లంగి, ఉల్లగడ్డలు అన్నీ వేసేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటివి తెల్లగడ్డలు, గార్లిక్. టమోటా వేస్తాము. చింతపండు కొంచెం. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు బేళ్ళు స్నాక్ చేసుకునేటివి, ఎనిపి పెట్టుకునేటివి పోస్తాం. సాంబారు ఒక స్పూను, కొంచెం వైటన స్పూన్, కొంచెం ధనాల పొడి, చిటికెడు కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ చక్కెర, ఉప్పు సరిపడినంత వేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు వేద్దాము. ఒక 15 నిమిషాలు లడ్డు పెట్టేస్తాం. ఇంకా ఉడకాలి, కొంచెంసేపు ఉంటే ఉడుకుతుంది, ఒక 5 మినిట్స్ ఉంటే ఉడుకుతుంది. లిడ్ పెట్టేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది, బాగా ఉడికినాయి. ఉడికింది సాంబారు, స్టవ్ కట్ చేద్దాం. పోపు పెట్టుకుందాము. రెండు స్పూన్ల ఆయిల్ వేసినాను. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు,
ఎరగడ్డ అర్థం వేస్తున్నాను, ఒకట్లో అర్థం. గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు వేపాలి. కరివేపాకు 2 రెమ్మలు, మూడు పొట్టిమిరపకాయలు తెలు, సాంబార్ లెక్కేస్తాం. సాంబార్ అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాం. సాంబార్ చాలా టేస్టీ టేస్టీగా ఉందండి. సాంబార్ సూపర్. ఇలాగే మీరు కూడా చేసుకోండి, మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. సాంబార్.